బాహుబలి మూవీతో పాననియా హీరోగా మారిన ప్రభాస్ ఆ మూవీ కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించాడు నెంబర్ పరంగా స్లో అయిన బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేశాడు తిరుగులేని హీరోగా వెలిగిపోతున్నాడు ఆ గ్యాప్ని ఫిల్ చేసేందుకు ఆ తర్వాత మూవీస్ జోర్ పెంచాడు ప్రస్తుతానికి వరుస నాలుగు మూవీస్తో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్ ఇంకా లైన్లో చాలా ప్రాజెక్టులే ఉన్నాయి ఇన్ని ప్రాజెక్టులకి ఒకేసారి ఎస్ చెప్పేయటం వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి సీక్వెల్ సినిమా ప్రభాస్ సైన్ చేసిన మూడు క్రేజీ మూవీస్లో రెండు ఆల్రెడీ పై ఉన్నాయి మరో మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతోందట మారుతి దశకత్వంలో ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇంకా దాదాపు రెండు నెలలు షూటింగ్ పెండింగ్ సేమ్ టైమ్ హను రాఘపుడి దశకత్వంలో ఫౌజీ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది ఈ రెండు మూవీస్ హడావిడి దాదాపు ఓ కొలికి రాగానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ మొదలవుతుంది ప్రభాస్ డ్యూయల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు పోలీస్ క్యారెక్టర్ అత్యంత పవర్ఫుల్ గా ఉండబోతోంది సందీప్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ప్రభాస్ ఏకంగా దీనిపైనే మొత్తం కాన్సన్ట్రేట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అందుకే ముందుగా రాజాసాబ్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో కలిసి సందీప్ రెడ్డి వంగ స్వీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఇది మూవీ లాంచింగ్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట సందీప్ ప్రస్తుతం పాండియా లెవెల్లో ప్రభాస్ జోర్ నడుస్తోంది ఫ్లాప్ మూవీ అయినా కానీ మినిమం ఐదు వందల కోట్లు పక్కా హిట్టాకొస్తే వెయ్యి కోట్లు వసూళ్లు ఖాయం పైగా ఆది పురుషు రాధేశాంతో ఓ అడుగు వెనక్కి పడినా కల్కీ టువేత్ నైనిటీ ఏడీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు ప్రస్తుతం చేతిలో ఉన్న రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ సెలా కల్కి నైన్ నైనిటీ సీక్వెల్ ఇవన్నీ మంచి అంచనాలు ఉన్నాయి అంటే వరుస హిట్స్ పక్క అర్జున్ రెడ్డి ప్లస్ యానిమల్ ఈక్వల్ టు స్పిరిట్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ రెండు కల్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి అందుకు తగ్గట్టే స్పిరిట్లో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని టాక్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ రణబీర్ కపూర్ కూడా కనిపించబోతున్నారు అని టాక్ నెగిటివ్ రోల్ కోసం కూడా స్టార్ హీరోని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు ప్రభాస్తో మరోసారి త్రిష నటిస్తోంది నా కపూర్ ఈ మూవీలో భాగం అవుతుంది అనే టాక్ వచ్చినా స్పిరిట్లో నటించటం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది మొత్తానికి స్పిరిట్తో రికార్డులు బద్దలైపోవటం ఖాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి